మన క్యాష్ లో ఆడడానికి సింగర్స్ వచ్చేస్తున్నారు అలరించినటువంటి దిస్ క్యూట్ కపుల్ ఈ రోజు మనందరిని ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు క్యాష్ కి లెట్స్ వెల్కమ్ హేమచంద్ర అండ్ శ్రావణ్ భార్గవి ను అమ్మి అమ్మి అంటంటే పెళ్ళాన్నై పోయినట్టుంది రసం నా సం మోడెస్ట్ అబో ఇంత డౌన్ టు ఎర్త్ కష్టం ఇది చాలు ఇది చాలు తన గాత్రంతో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ మనోహరి ఆ బుల్లెట్ బండితో అందరి హృదయాల్లో బుల్లెట్ దింపేసింది మోహన భోగరాజు ఉగాది శుభాకాంక్షలు థాంక్ యూ సుమ గారు మోహన చాలా బాగుంది అని చెప్పి అందరు తాగేస్తున్నారు ఇంకో కప్పు లేదు ఇదే ఆస్వాదించు వన్ మోర్ టేకండి ఏ రుచి తగిలింది మీకు అన్ని రుచులు తగిలాయి అప్ప అన్ని రుచులు తగిలాయి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఓకే మోహన వెల్కమ్ విజిల్స్ కొట్టించడం ఇతని స్టైల్ ఒకే ఒక్క పాటతో మారిపోయింది ఇతని లైఫ్ స్టైల్ లెట్స్ వెల్కమ్ భీమ్లా నాయక్ సింగర్ అరుణ్ కౌండిన్య పర్లే స్వీట్ తగిలింది కొంచెం నాకు అక్కడక్కడ అయితే ఈ సంవత్సరం అంతా స్వీట్ స్వీట్ గా ఉండబోతుంది అన్నమాట కాదు అది పాడి పాడి నైట్ కూడా సడన్ గా మీరు ఇట్లా లేచి లాల్లా భీమ్లా అంటున్నారంట Suddenly you wake up and you do this and విన్నాను నిజమా లేదండి నిద్రలో ఇంకా రావట్లేదు గానండి పాడి 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 నాకు ఎట్లయిపోయిందంటే ఎక్కడికైనా ఎంటర్ అవుతుంటే వచ్చేస్తుంది లాలా వచ్చేస్తుంది నేను నడుస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లాలా వచ్చేస్తున్నట్టు అనిపిస్తేస్తుంటుంది ఈ లాలా మీ నోట్లో లాలా జలం ఉన్నంత వరకు నానుతూనే ఉంటుంది వెల్కమ్ అరుణ్ వెల్కమ్ మరి మొదటి రౌండ్ మొదలెట్టేద్దాము మన క్యాష్ లో మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్ నౌరు ప్రాంతంలో సింగర్ ఒక వ్యక్తికి చెవుడు అని తెలియక ఎన్ని నెలలు పాటలు అతనికి వెళ్లి వినిపించాడు శ్రావణ భార్గవి ఏ రెండు నెలల తర్వాత కూడా తెలియకపోతే ఇంకా అప్పుడు ఇతనికి కూడా చెవుడు అనుకోవాలి ఆయనకి చెవుడు అనుకుంటే ఈయనకి బుర్రలేదు అనుకో అరుణ్ మీ ఆన్సర్ ఏంటి 4 మంత్స్ అండి ఆప్షన్ సి 4 మంత్స్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్ బి మోహన 5 నెలలు ఆప్షన్ డి లాక్ ఒక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి
అరుణ్ కాదేమోనని తీసేశాడు. ఏ అది అరుణ్ ఫోటోనే అయ్యా, ఒకప్పుడు అలా ఉండేవాడు. లాలా తర్వాత ఇలా తయారయ్యాడు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇటువైపు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మొగుడు పెళ్ళాల్లో ఎవరు ఆడబోతున్నారు? వసూల్ వాలి. ఇదిగో శ్రావణ మార్గవి, బజర్ నొక్కావు కాబట్టి రెండు అవకాశాలు. కాస్త మెంటల్ ఇష్యూస్ ఉండేటువంటి ఒక హాస్పిటల్ అంట. సో అక్కడికి వెళ్ళి సింగర్స్ పాడుతూ ఉండేవాళ్ళు అంట, వాళ్ళకి కొంచెం కంఫర్టింగ్ కోసం అని. అందులో ఒక అతనికి వినిపించదు, ఇతనికి తెలియదు. అలాగే రెండు నెలల పాటు పాడిన తర్వాత కానీ తెలియలేదంట. అది సంగతి. శ్రావణ భార్గవి, ఒక మంచి ఎస్పీఎల్ రావాలి ఇప్పుడు మనకి. రోగాల్ని నయం చెయ్యాలి, పాటలు పాడి. ఆల్రెడీ రెడీ, హాస్పిటల్కి వస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి రోగులకి ఒక్కొక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ పాట ద్వారా మీరు నయం చెయ్యాలి. ఫస్ట్ ఇవిడికి కడుపు నొప్పి, రండి. నమస్కారం అండి. నమస్కారం. నేను సింగింగ్ సెంటర్ అని విన్నాను. కాదండి, పేమెంట్ సెంటర్. మేము ఆన్లైన్ లో ఆల్రెడీ పే చేసేసారండి. మీ వారు ఎవరో ఉన్నారుగా. మీరు భలే జోకులు వేస్తున్నారండి. ఏమండి, మీకు ఇంతమంది పిల్లలు ఉండగా నాకు అంతమంది పిల్లలు ఉండకూడదా? ఇలా నవ్వుతూ ఉంటదండి అస్తమానం. ఏదైనా చేయమన్నాను అనుకోండి, చెయ్యదు. ఏమే పాలకూర పప్పు వండు అంటదండి. కొంచెం తగ్గించరా అండి పాటలు పాడి. ఎలాగైనా బచ్చలి కూర పాలకూర అంటే ఏదో పిచ్చి కూర పెట్టినట్టున్నారు మీరు మీ అమ్మాయికి. అసలు మేము చుక్క కూర, గోంగూర అన్ని ట్రై చేసామండి. ఆకుకూరలు పెట్టడం ఆపండి, వంకాయ పెట్టండి. దురదలొస్తాయా, దురదలొస్తాయా? తొందరగా పాడండి మీరు. రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరండి? ఆకుర కాదు. అసలు నాకేం ప్రాబ్లం ఉందండి? అదేనే నీ ప్రాబ్లం. నీకు ప్రాబ్లం ఏంటో తెలియకపోవడమే నీ ప్రాబ్లం. పర్వాలేదమ్మా, మా అమ్మాయికి తగ్గిపోయింది. కానీ మీ ఆయన కూడా ఉన్నాడంట కదా డాక్టర్, ఒకసారి పిలవమ్మా ఆయన్ని. బాబు రా బాబు. బాబు మా అబ్బాయి, ఇతనికి ఒక చిన్న ప్రాబ్లం. మధ్యరాత్రి లేచి ఇలా అంటున్నాడు బాబు. ఒక రోజు వాళ్ళ నాన్నగారు పక్కన పడుకున్నాడు, అతని కంట్లోకి వేలు వెళ్ళిపోయింది బాబు. ఇంత చిన్న వయసులో ఇంత పొడుగు కొడుకుని కన్నందుకు. అసలు మా వారి జీతం మొత్తం విడి షాంపూలకి అయిపోతుంది. రీసెంట్ గా మీరు ఆయనకి ఏమన్నా పెళ్లి కానీ ఏమన్నా చేయడం జరిగింది? రీసెంట్ గా కాదు బాబు, కొంతకాలం. అది బేసిక్ నాకు అర్థమైంది ఇష్యూ. నువ్వు దగ్గర్రా ఇలా ఇలా అంటున్నావు కదా. ఇది ఎందుకు అంటున్నాడు అంటే నేను సింపుల్ చెప్తా. ఇలా అన్నది ఫస్ట్, నువ్వు దగ్గర రాకు అని వాళ్ళ ఆవిడకి చెప్తున్నాడు. భయపడుతున్నాను. రెండోది ఇలా ఇలా వణికిపోతున్నాను రాకు అని. సో దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే చాలా కాస్ట్లీ. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ ఆవిడ్ని కూడా దగ్గర రానివ్వట్లేదు ఇలా అని. ఏం లేదు, వణుకులు పోతాయి. కళ్ళు మూసుకొని పొద్దున్న లేవంగానే పొద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరే ఇళ్ళమంటారా? అది పెళ్ళయ్యాక పాడి ఏం లాభం? మీ నాన్న కూడా అలాగే పాడుకుంటూ ఉన్నాడు, కానీ గోతిలో పడిన తర్వాత లేవడం తప్ప ఇంకా వేరే గతి లేదు. ఏదో ఒకసారి ఒక రెండు నిమిషాలు ఇలా కుదురుగా నించో. అమ్మ అసలు తగ్గిపోయింది. నిజంగానే పాటలకి ఆ టెండెన్సీ ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. మ్యూజిక్ హ్యాస్ దట్ మెడికల్ పవర్స్ అన్నమాట. వింటూ ఉంటే ఏదో ఒక మనకి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఇంకొక లోకంలోకి తీసుకెళ్తారు. సో యూ ఆల్ ఆర్ వెరీ పవర్ఫుల్ డాక్టర్స్. రియల్ గానే డాక్టర్, డెంటల్ సర్జన్ అండి. క్లినిక్ వెళ్ళి 3 ఇయర్స్ దాటేసింది. అమ్మో, ఈయన క్లినిక్ ఈ మధ్య కాలంలో మనం వెళ్ళకూడదు. అరుణ్ కి ఇప్పుడు చాలా ఈజీ, పళ్ళు పీకడం ఇట్లా వెళ్తాడు. రారా పడుకోరా, పీకరా పీకరా. ఆనండి ఒకసారి, ఇంకా ఆ పళ్ళన్ని పుచ్చిపోయి తీసి. ఏ ఊరుకో, సెట్ పెట్టింది ఎక్కడ పుచ్చిపోద్ది. కానీ మీరు ఏదో లైట్ గా డెంటిస్ట్రీ చేసుకోండి, ఎక్కువగా పాటలు పాడండి, బాగుంది. రెండో ప్రశ్న, ఆప్షన్ ఏ 1 సంవత్సరం, బి 2 సంవత్సరాలు, సి 3 సంవత్సరాలు, డి 4 సంవత్సరాలు. సింగపూర్ లో వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా వైఫై వాడితే ఎన్ని రోజులు జైలు శిక్ష వేస్తారు?
చెప్పండి 1 ఇయర్ అండి ఓకే ఆప్షన్ ఏ 1 ఇయర్ చెప్పు శ్రావణ 1 ఇయర్ ఆప్షన్ ఏ 1 ఇయర్ మోహన 1 ఇయర్ హేమచంద్ర 2 ఇయర్స్ 2 ఇయర్స్ లాక్ ఆప్షన్ బి సరే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి అమ్మా ఓకే ఆప్షన్ డి అయితే కాదు ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి అసలు సింగపూర్ లో చాలా రూల్స్ ఉంటాయి తెలుసు కదా ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేస్ టు బి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అక్కడ ఇంకొక రూల్ కూడా ఏంటంటే ఎవరైనా అమ్మాయిని గనక స్టేర్ చేస్తే ఆ అమ్మాయి వెంటనే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ లాగా ఏ పొట్టిదే క్రే కేసీగా ఇట్లాంటివన్నీ అయితే ప్రతి వాడు జైల్లోనే ఉంటాడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం రైట్ ఆన్సర్ సో జాగ్రత్త ఎక్కడైనా సరే వైఫై పాస్వర్డ్ ఎవరిదైనా వాడండి కానీ సింగపూర్ లో మాత్రం కాదు జైల్లోకి వెళ్ళి అక్కడ వైఫై వాడితే అక్కడ వాడితే మళ్ళీ అక్కడ నుంచి ఇంకో మూడేళ్లు అంటే వాడి జీవితకాలం ఇలా నువ్వు ముగ్గురికి ఇంకో ముగ్గురికి అలా మీరు అందరూ చెప్పినందుకు మీకు పనిష్మెంట్ ఉంది తర్వాత ఇస్తా ఓకే క్వశ్చన్ నెంబర్ 3 ఏ కోస్టారికా బి థాయిలాండ్ సి జర్మనీ అండ్ ఇంగ్లాండ్ ఏ ప్రాంతంలో మ్యారేజ్ చేసుకునే వారి కపుల్స్ టిప్స్ చెప్పి విడదీస్తే బహుమతి ఇస్తారు శ్రావణ భార్గవి థాయిలాండ్ ఏమో అనుకుంటున్నా ఆప్షన్ బి థాయిలాండ్ మోహన థాయిలాండ్ థాయిలాండ్ మోహన కూడా థాయిలాండ్ పంపించండి ఆప్షన్ బి చందు యువర్ థింకింగ్ నాకు తెలిసి చందు ఈ క్వశ్చన్ గురించి ఆలోచించట్లేదు ఇది మన దేశంలో ఎందుకు లేదని ఆలోచించ ఆప్షన్ ఏ కోస్టారికా లాక్ అరుణ్ నాది కూడా కోస్టారికా ఓకే అది ఎలా చెప్పండి నాకు కూడా ఒక మసాలా దోశ కోస్టారికా మీరు వేసేసేయండి తనని కూడా ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఓకే ఆప్షన్ సి అయితే కాదు ఇట్స్ నాట్ జర్మనీ ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం కోస్టారికాలో పెళ్లి చేసుకోక ముందు కపుల్స్ దగ్గరికి ఎవరైనా వెళ్లి టిప్స్ ఇచ్చి వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ చేసుకోకపోతే బహుమతులు ఇస్తారంట ఎనీవే మీరు మొదలెట్టండి వెళ్ళి కానీ బజర్ నొక్కింది మీరు కాదు వన్ ఛాన్స్ మీకు కణకణలాడే ఆ కళ్ళు తరత తరత టాపిక్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ అవుతున్నటువంటి ఒక కపుల్ కి మీరు అడ్వైస్ చేసి ఎలాగో మీరు బాగా ఇందులో దిట్ట కాబట్టి మీరు చెప్పాలన్నమాట అరుణ్ నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాము అదేంటి ఇందాక అమ్మన్నారు నా ప్రోగ్రామ్ లో నా వాడక మామూలుగా ఇక్కడ పెళ్లి జరగబోతుంది మీరు వచ్చి చెడగొట్టాలి బహుమతులు ఆవిడిస్తారు సో వీఆర్ గెటింగ్ మ్యారీడ్ టుడే బ్రో బేసికల్లీ మీరు పెళ్లి ఎందుకు చేసుకుందాం అనుకుంటా యాక్చువల్లీ ఎంబీబీఎస్ లో ఉన్నప్పుడు హి ప్రపోజ్డ్ ఫోర్త్ ఇయర్ ఇప్పుడు నిన్ను క్వశ్చన్ అడిగితే ఆవిడ ఆన్సర్ ఇస్తున్నారు నువ్వు మాట్లాడలేకపోతున్నావు చెప్పలేకపోతున్నావు నువ్వు అయ్యో ఏం కాదు చాలా బాగా మాట్లాడతాడు పాటలు కూడా పాడతాడు అసలు నేను ఈ పాట చూసి ఫిదా అయిపోయాను పిల్లడు నోట్లో నాలుకి లేకుండా అయిపోతుందయా ఏ నాలుకి చూపించు అదిగో చూడు అదిగో చూడు ఆవిడే చేస్తున్నారు నువ్వు ఏం మాట్లాడవేంట ఏ మాట్లాడు మాట్లాడదు అంటున్నా మాట్లాడు నువ్వు అసలు ఎలా కనిపిస్తున్నావు నీ కళ్ళకి నా గురించి ఎలా మాట్లాడుతున్నాడు చూడు పెళ్లి చేసుకోబోతున్నా మనం మనకు కొంచెం సేపు ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వేసుకోండి పెళ్లి నీకు అతనిక నాకు నీక ఇట్రా యాగు ఫస్ట్ మా అమ్మ నాన్న పంపించారే నీ కారు సరే అక్క మీరు చెప్పండి పోనీ అక్క నీకు ఎవడక్క అసలు నీకు పెళ్ళైంది కదా మీ ఆవిడ పిల్ల ముందు బేసిక్ ఒకటి చెప్పు ఏ మీ ఆవిడ పిల్ల ఎవరైనా పిలిచారా నన్ను ఏ చూడమ్మా మీ ఆయన పెళ్లి చెడగొడుతున్నాడు మన పెళ్లి చెడగొట్టి వాళ్ళ పెళ్లి చెడగొట్టి ఏంటి నువ్వు మీ పెళ్లి చెడగొట్టా మీకు పెళ్లి అయిపోయిన సంవత్సరాలు అయింది కదా అక్కడ కంటెంట్ మిస్ అయింది ఓకే అర్థమైంది ఇందాక ఫోటో చూసారు కదా నాది బిఫోర్ అవును ఇది ఆఫ్టర్ అంటే పెళ్లి చేసుకుంటే స్ట్రెస్ అయిపోతుంది అక్క నేను ఈ ఫ్లో గురించి మాట్లాడుతున్నా బాబు ఒకసారి ఊరికనే వెళ్ళి ఈ చీర ఎక్కడ కొన్నావు అని అడుగు సుమ్మ గారు సుమ్మ గారు సుమ్మ గారేంట సుమా సుమా చీర ఎక్కడ కొన్నావు షాప్ లో కొన్నా నీ మొహం పో
ఏంటి మీరే డబ్బులు పెట్టుకున్నారా? నా కార్డే అది, నా కార్డే. పైగా కార్డు కావాలంటే ఆధార్ కార్డు ఇచ్చి పంపించాడు. పెళ్లి క్యాన్సిల్, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు. ఇదిగోండి మీ గిఫ్ట్. ఈవెన్ అవుతూనే ఉంది అక్కడ వెనకాల. నాకు ఎందుకు అనిపిస్తుంది నీకు నెక్స్ట్ జబర్దస్త్ లో మంచి ఫ్యూచర్ ఉందని. అయినా నేను చేసుకోవట్లేదు. పో, జీవితాంతా నీ తలలో పేర్లు చూసుకుంటూ కూర్చోవాలి. గో. కోస్టారికా పనిష్మెంట్ కూడా అయిపోయింది. మొత్తంగా చూస్తే ఒక్క 25,000 శ్రావణ భార్గవి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేదు. రెండో రౌండ్ మొదలెట్టేద్దామా? మన రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రెండో రౌండ్ రూల్స్ ఏంటంటే సినిమా రిలేటెడ్ క్వశ్చన్, మేము క్లూల కోసం చూపిస్తాము, టైటిల్ ఏంటో చెప్పాలి. బజర్ రౌండేగా? బజర్ రౌండే అంటే నొక్కకుండా ఉండడం కోసం అడిగావా? కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000. రాంగ్ అయితే పనిష్మెంట్లు ఉంటాయి. మీకు ఇందాక అమ్మ అయ్యాను, గర్ల్ ఫ్రెండ్ అయ్యాను, తర్వాత ఏమవుతానో చూసుకోరు. పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ భీమ్లా నాయక్, బి ఘర్షణ, సి ధ్రువ, డి సింగం. మోహనా నొక్కేసావు. ఘర్షణ 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 ఎలా చెప్పావు? అసంగా టీచర్ అందులో వెంకటేష్ గారు పోలీస్. సరే ఇది కరెక్ట్ అయితే 50,000 వస్తాయి, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ ఇద్దరు, బి నిన్ను కోరి, సి RX 100 అండ్ డి మజిలి. చెప్పండి. ఇద్దరు. మేము లాక్ చేసేసాం. యా చెప్పండి. నిన్ను కోరి. ఓకే ఎందుకు, ఎలా? నాని, షి గాట్ మ్యారీడ్ టు దట్ పర్సన్ బట్ హి లవ్స్ హర్. ఓకే చూద్దాము ఏది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేసేస్తాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూ 100,000 అయింది. ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళు లేదా లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేస్తాం. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆ పనిష్మెంట్. ఈసారి అరుణ్ కి ఒక కూతురు ఉంది. ఈ కూతురు నేనే. అమ్మ బాబాయ్. అరుణ్ కి ఇద్దరు కూతుర్లు, నేను శ్రావణ. పెళ్లి చూపులు నాకు, నేనే పెద్ద కూతుర్ని, ఆమె చిన్న కూతురు, అతనే పెళ్లి కొడుకు. నాన్న నాన్న, ఇవాళ నాకు పెళ్లి చూపులు కదా, ఇవాళ రాబోతున్న అతని ఫోటో నేను ముందే చూసా. లే హ్యాండ్సమ్ గా ఉన్నాడు నాన్న, రేపే పెళ్లి చేసే. నాకే అక్క బట్టలు నేను వేసుకుంటాను, నా పాత బట్టలు అక్కకి ఇస్తానే. వద్దమ్మా, ఇవాళ దానికి పెళ్లి చూపులు కదా, దాన్ని వేసుకొని ఇవాళకి. నాన్న ఆయన వచ్చాడు. ఫోటోలో నేనేనా? Yes, it's me. ఫోటోలో కన్నా పొడుగ్గా ఉన్నాడు. కూర్చోండి ఆ కుండ మీద. కుండ మీద కూర్చోవాలా? పర్వాలేదు. అయ్యో నేను కాఫీలు అవి దీన్ని పోషిస్తావా? దీన్ని పోషిస్తావా? మా సంప్రదాయం, ఏదిచ్చినా నిండుగా ఇస్తాం. ఇది నిండుగానా? ఇది నిండుగా. ఆయనకి పాటలు ఏమైనా వచ్చా అడగ? నాకు ఫస్ట్ ఒక చిన్న డౌట్ అండి, చిన్న కూతురు ఎవరు, పెద్ద కూతురు? అయ్యో ఈవిడ మా అమ్మ, కూతురు కాదు. అమ్మగారా? అమ్మమ్మగారు అనుకున్నాను నేను, అమ్మమ్మగారు అనుకున్నాను నేను. పెళ్లి కూతురు ఎంతవరకు చదువుకుంది? కొంతవరకు కొంతవరకు నేను 59వ పేజ్ వరకు చదివాను. ఆ పేజ్ లో మీకు లాస్ట్ లైన్ ఏం అర్థమైంది? 59th పేజ్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఇదే 59th పేజ్ అని. నాకు అర్థమైంది 59th పేజ్ లో ఫుల్ స్టాప్ ఉందని. మీరు నిజంగా జీనియస్ అండి. నాన్న నాకు అబ్బాయి నచ్చాడు. అక్క అక్క వెళ్ళి కాఫీ తీసుకుని రాపు. పెళ్లి చూపులు నాకు, తనకు కాదు. ఇప్పుడు నన్ను అడగండి క్వశ్చన్లు. చూసారా అంటే అసలు కావాలా, మద్రాస్ వన్ కావాలా? అక్క అయితే 59 వరకే చదివిందండి, నేనైతే 95 వరకు చదివానండి. ఒక డేంజర్ ఉంది. కాఫీ. మా చెల్లి 90 అంటుందంటే దానికి అలాంటి అలవాట్లు ఉంది. మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ వేయాలి. నన్న బేసిక్ గా మీరు ఎంత వరకు చదువుతున్నారు? మా నాన్నగారు చాలా వరకు చదివారు. ఆయన నెత్తి మీద ఎంత ఉందో అంత చదివాడు ఆయన. నేను ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాను. ఈవిడేమో 90 వరకు చదివారు అంటున్నారు. మరి 90 నేను హ్యాండిల్ చేయలేను. సో ఈ విషయంలో చూస్తే వీళ్ళిద్దరు ఎలిమినేట్. ఈవిడ మాత్రమే ఉంది, చేసుకొని వెళ్ళండి. ఓ వేలు పట్టుకోండి. దీనికి అది నేను పదండి. వెళ్ళవే వెళ్ళు. 10 తర్వాత మళ్ళీ నాకు కంట పడతావు, అప్పుడు చెప్తా. 10 లేటర్. మీకు పెళ్ళైన తర్వాతే నాకు జస్ట్ మ్యారేజ్ అయింది. మా అబ్బాయికి 22. నేనే అబ్బాయి. ఇందాక లాస్ట్ రౌండ్ లో
మూడో ప్రశ్న వాల్యూ 1 lakh. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ రైల్, బి మురారి, సి అఖండ, డి రాధేశ్యామ్. సరే అరుణ్ చెప్పండి. రాధేశ్యామ్ అండి. ఎలా చేతి రేఖలు చదువుతా అంటారా సినిమాలో, ట్రైన్ మీద సాంగ్ ఉంటుంది. సరే చూద్దాం. ఇంత ముందర వరకు అరుణ్ ని అరుణ్ అని పిలిచేవాళ్ళం. మొన్న లాలా సాంగ్ రిలీజ్ అయ్యాక లాలా భాయ్ అని పిలుస్తున్నాం. త్వరలో తనకి బాబో పాపో పుట్టబోతున్నారు. లాలాకి పుట్టిన లాడ్ల. అప్పుడు నిజంగానే లాల పాడుకోవచ్చు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ అరుణ్ విత్ 1 lakh. నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. మేము కొంచెం సర్వే కండక్ట్ చేయాలి. మీరు అలా వెళ్ళి రిలాక్స్ అయ్యి ఇలా వస్తారా? అవ్వకపోతే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తా అన్నప్పుడు నువ్వెంత చదువుతావు? నాకు పెళ్లి కావాలి అనుకుంటావు. బాయ్ ఫ్రెండ్ లెటర్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ గా చదువుతాను. ఇంకా బాయ్ ఫ్రెండ్ లెటర్లు ఇస్తున్నారా అమ్మా? వాట్సాప్ లో ఇమోజీలు పంపిస్తున్నాడు. సప్లై ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా చదువు. కనీసం అప్పుడైనా చదవకపోతే బాగోదు కాబట్టి. జాతకాలు చూసేటప్పుడు పంచాంగం బాగా చదువు. రాధేశ్యాంలో బాగా జాతకం చూపించుకున్నావా నువ్వు? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నీ మీద నేను చాలా బెటర్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నా ఫ్రెండ్ కంటే నాకు హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడు నేను చాలా బెటర్ గా అనిపిస్తాను. పౌష్టికాహారాలన్నీ జుట్టుకే వెళ్ళిపోతుందమ్మా. కుకింగ్, డ్రైవింగ్ లాంటి విషయాల్లో మనం వాళ్ళకంటే బెటర్ ఉన్నప్పుడు అలా. డ్రైవింగ్ లో ఎట్లాగమ్మా, ఎవరైనా ఇట్లా గుద్దినప్పుడు అప్పుడు అనుకుంటావా? వితౌట్ మేకప్ మా ఫ్రెండ్ బయటకు వెళ్ళకుండా నేను బయటకు వెళ్తే నీకన్నా నేనే బెటర్. ధైర్యవంతురాలివి నువ్వు. తనకన్నా ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు బెటర్ అనిపిస్తుంది. ఎటువంటి సందర్భాల్లో మనం నోరు జారుతూ ఉంటాము? గుడికి వెళ్ళినప్పుడు, దేవుడి పాట పాడుకోకుండా సినిమా పాట పాడినప్పుడు నోరు జారుతాం. నేనేమో భక్తి శ్రద్ధలతో దండం పెడుతుంటే వెనకాల ఎవరిదో పాట ఊ అంటావా మామా ఊ అంటావు. ఒకటేసారి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నప్పుడు నోరు జారుతా. ఓకేనా నువ్వు? డ్రింక్ చేసినప్పుడు నోరు జారుతా. ఎప్పుడైనా ఎవరికైనా అయ్యిందా? తాగేసిన తర్వాత రెండు రకాలు, ఒకటి వైలెంట్ ఇంకోటి సైలెంట్. ఈ వైలెంట్ అని వెళ్ళిపోతుంటారు, సైలెంట్ మాత్రం ఈ వైలెంట్ వాళ్ళు ఏం చేసినా. పెద్దవాళ్ళ మధ్య మాట్లాడేటప్పుడు మనం ఏదైనా నోరు జారుతామేమో అనుకుంటాం. దొరికిపోతావు పో. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? బలపాలు తిన్నప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు అంటాం. ఎక్కడ ఉన్నాయమ్మా బలపాలు? ఏం తినాలి ఇప్పుడు? కీబోర్డ్ లో ఉండేటువంటి కీస్ తినాలా? పెద్ద కూడా కార్టూన్స్ చూస్తున్నప్పటికీ ఇంకా మారలేదు. చాలా మంది ఇంకా అలాగే యానిమల్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా మారలేదు. అబ్బాయిలు పులిహోర కలుపుతుంటే అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు అని అనుకుంటాం. మారదమ్మా, తరతరాలుగా అదే నడుస్తుంది, పేర్లు మారుతూ ఉంటాయి అంతే. మీ అందం అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు అక్క. మనది మారదు, అతికించేసాం బాగా లపమ్మ. ఓకే ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము మన ఫెంటాస్టిక్ సింగర్స్ ఎలా ఆడతారు. కుమార్ భవిష్యవాణికి స్వాగతం. చేయి చూపించండి. రెండిటికి శానిటైజర్ బాగా వాడినట్టున్నారు. 2 సంవత్సరాలు ఇక్కడ చూడండి, అంటు తోమి నాకు క్లియర్ గా తెలుస్తాయి. ఇది క్యాష్ భవిష్యవాణి. ఇక్కడ ఏదైతే నేను చెప్తానో అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఒక్క స్టూడెంట్ కూడా నేను చెప్పింది కాకుండా జరిగింది అని చెప్పించండి. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి చెప్పా మీరు రేపు పొద్దున పళ్ళు తోముకుంటారు అని.
లీడ్ లో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి. ఆ మిస్టర్ అరుణ్ వచ్చి కూర్చోండి. ఈ ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకళ్ళు నేను ఎలిమినేట్ చేయాలి. ఎవరిని ఎలిమినేట్ చేస్తావు? ఏదో ఒకసారి చెయ్యి. ఏవయ్యా, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు భూతత్వం ఎంత ఉందయ్యా? అసలు నువ్వు ఎందుకు పాడావంటే నీకు టైం వచ్చింది కాబట్టి. నేనేం కూడా ఒకటి చెప్తా, నీకు జుట్టు ఎందుకు పెరిగిందంటే పేలొచ్చాయి కాబట్టి. వర్షం చెప్పింది కాబట్టి శ్రావణాన్ని ఎలిమినేట్ చేస్తున్నా. శ్రావణాన్ని అలా ఎలిమినేట్ చేయడానికి ఉండదు. నేను నాలుగు ప్రశ్నలు చెప్తాను. క్వశ్చన్స్ ఏంటంటే, ఎటువంటి సందర్భాల్లో మనం చాలా ఇంట్రెస్ట్ గా చదువుతూ ఉంటాము, నీ మీద నేను చాలా బెటర్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం నోరు జారుతూ ఉంటాము, అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నీ మీద నేను చాలా బెటర్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం, నీ మీద నేను చాలా బెటర్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. ఇలా ఇలా వచ్చి కూర్చో. శ్రావణ, నీకు ఐదు ఛాన్సులు ఉన్నాయి, మూడు కరెక్ట్ గా చెప్తే చాలు. పక్కకి వెళ్ళి ఇతను కంటే నేను చాలా బెటర్ పాడడంలో అని అనుకుంటా. పాడటంలో ఓకే ఉందా లేదా చూద్దాం. నన్ను అడుగుండొచ్చుగా ముందే, భవిష్యవాణి భవిష్యవాణి అని నెత్తి నోరు మొత్తుకుంటున్నాను. నేను అడుగుంటే నేను చెప్పేదాన్ని, అది కరెక్టా కాదా, నువ్వు చెప్పొచ్చా చెప్పలేదా? ఇప్పుడు చెప్పువాణి. ఒక్క నిమిషం. ఉగాది అంటే కరెక్ట్ గా పదేళ్ల క్రితం ఇదే రోజు. ఓ, ఇక్కడ కలిసావా మీ ఆయన్ని? చెప్పానా? చెప్పలేదు చెప్పలేదు. ఉగాది రోజే కలిసా. అప్పుడు ఏం జరిగింది? ఏది ఒకసారి చేసి చూపించు మాకు. నేను మారుతి 800 లో వచ్చా, గ్రీన్ కలర్. మా దగ్గర అంత బడ్జెట్ లేదు ప్రొవైడ్ చేయడానికి. నువ్వు మారుతి 800 లో ఎక్కడికి వచ్చావు? చందు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు అప్పుడు? అత్తయ్య ఉన్నారు, మా మామయ్యేమో ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు. మామయ్య మామయ్య అత్తయ్య, మా అత్తయ్య అప్పుడే ప్రోగ్రామ్ కి వెళ్తున్నాను, చందు ప్రోగ్రామ్ కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, పని మనిషి ఉందా? పని మనిషి ఉందా? వీళ్ళందరూ పొజిషన్స్ చెప్పావు, అతని పొజిషన్ ఏంటో చెప్పలేదు. అతని పొజిషన్ కింద లిఫ్ట్ లో నాతో పాటు వచ్చాడు. ఓకే రెడీ రెడీ కమ్. అతయ్య నీ ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిపో. సరే రా, నేను ప్రోగ్రామ్ కి వెళ్ళొస్తా. ఓకే బై. అమ్మగారు, నేను బాత్రూమ్ లో కడిగేసాక వెళ్ళిపోతున్నా. రాగానే తన రూమ్ కి తీసుకెళ్లాడు. అందులో చీప్ గా అప్పుడే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఇంట్లో స్టూడియో పెట్టుకున్నాడండి, అందుకు రూమ్ కి తీసుకెళ్ళాడు. డాడీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా? అగో క్లయింట్ వచ్చాడు. ఇంటికి పైకప్పులకి ఏం పెద్దాం? లాస్ట్ కి చలో. ఓకే ఇది స్టూడియో. ఏ ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఈ అమ్మాయి క్లోజ్ పెడితే ఆయన జుట్టు ఇక్కడ వరకు వచ్చేలా ఉంది, కొంచెం పక్కకు కూర్చో. అయితే తన రూమ్ లో ఇలా నించోబెట్టి విండోని చూస్తూ పాడించాడు. ఇక్కడ మైక్ ఉంది, నేను ఇటు తిరిగి పాడొచ్చా? అటే బెటర్. అవడరాయుడు అని అనుకున్నా లోపల. పాడిన తర్వాత ఓకే బాయ్, మళ్ళీ దిగబెడతావు కదా దా. ఎవరండి మీ అబ్బాయా? మా అబ్బాయి. మీ కోడలా? తెలీదండి, ఫ్యూచర్ లో అవ్వచ్చు. నీకంటే నేనే చాలా బాగా చెప్పాను అనడంలో ఎక్స్ప్లెనేషన్ లో నేనే నీకంటే బెటర్ అని చెప్పుకుంటారు. అంటే ఎక్స్ప్లెనేషన్స్ లో ఉందా లేదా చూద్దాం. జోక్స్ కంటే నా జోక్స్ చాలా బెటర్, జోక్స్ కంటే నా జోక్స్ బెటర్, నీ పంచుల కంటే నా పంచులు బెటర్, అలాగా ఉందా లేదా చూద్దాం. అయ్యో చూసుకోలేదమ్మా నేను, ఇందాకే నువ్వు ఎలిమినేట్. ఆ స్కిట్ లో కొంచెం లాగ్ వల్ల 5 నిమిషాలు లేట్ గా ఎలిమినేట్ అయ్యావు అంతే. ఆన్సర్స్ ఏంటో చూద్దాం. తక్కువ చదువుకున్నా మంచి జాబ్ చేస్తున్నప్పుడు, కుకింగ్ డ్రైవింగ్ లాంటివి సరిగ్గా చెయ్యనప్పుడు, కుక్కలు పిల్లలు ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా భయపడుతున్నప్పుడు, భవిష్యవాణి పుస్తకంలో కూడా నీ గురించి ఏదో రాసి పెట్టు, మీరు ఈ రోజు ఎవరినైనా గట్టిగా లాగి పెట్టి కొట్టబోతున్నారు. ఇక
ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీరేం తెలిపారండి? అమ్మ బాబోయ్, ఏంట్రా ఇది? మలక్పేట, అమీర్పేట, చేక్పేట, అన్ని చోట్ల లాలా లాలా. ఓకే, నెక్స్ట్ ఎవరు? మోహనా కిద్దాం బ్రేక్. మోహనా దమ్మా, మోహనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసుకో. ఎటువంటి సందర్భాల్లో మనం చాలా ఇంట్రెస్టెడ్ గా చదువుతూ ఉంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం నోరు జారుతూ ఉంటాం, అప్పటికి ఇప్పటికే ఏం మారలేదు అని అప్పుడు అంటాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఎటువంటి సందర్భాల్లో మనం చాలా ఇంట్రెస్ట్ గా చదువుతూ ఉంటాం, ఎటువంటి సందర్భాల్లో మనం చాలా ఇంట్రెస్టెడ్ గా చదువుతూ ఉంటాము, 5 ఛాన్సులు, 3 కరెక్ట్ గా చెప్తే యూ విల్ నాట్ బి ఎలిమినేటెడ్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఉందా లేదా చూద్దాం. ఒక్క నిమిషం, ఇది ఈ జన్మకి సంబంధించింది. ఇటు తిప్పు, పూర్వ జన్మలో నీకు బుల్లెట్ కంపెనీ ఉండేది, అందుకనే ఈ జన్మలో బుల్లెట్ బండెక్కొచ్చు. నెక్స్ట్ జన్మలో కూడా చెప్పండి. జన్మలో అంతా తెలుసుకోవాలనుకో. తెలుసుకొని ఏం చేస్తావు? తలరాత్రి ఎలాగో మార్చలేవు. మనం మార్చగలిగింది ఒక్కటే, మన మేకప్ మ్యాన్, మన మేకప్ మ్యాన్. సరే, నెక్స్ట్ ఏంటో చెప్పు. ఇంకో మూడు చెప్పాలి. మేము ఎందుకు కూర్చున్నాం అనుకుంటున్నాం? భోజనాలు పెడుతున్నారా? పక్క వాళ్ళు చదివేస్తున్నారు, మనం కూడా చదువుకోవాలి అని. పక్క వాళ్ళని చూసినప్పుడు ఓకే ఉందా లేదా చూద్దాము. పేజీ తీసా, ఇందులో ఏం రాసిందో తెలుసుకోవద్దు. ఒక్క నిమిషం. ఈ రోజు ఒక అమ్మాయి మీకు ప్రపోజ్ చేసి ముద్దు పెడుతుంది. ఓ సారీ, ఇది మోహనాది కాదు, హేమచంద్ర. పేజ్ మారిపోయింది, సారీ. మీరు ఈ రోజు ఒకరిని గట్టిగా లాగి పెట్టి కొడతారు. చాలా పేజ్ కదా ఇది. ఒకటే పేజ్ 4-5గురికి వస్తుందమ్మా. అన్ని పేజీలు ఎట్లా? ఇది మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళ పేజీలు ఇవి. ఎక్కడ అడిషనల్ షీట్లు కొనుక్కొని పెట్టుకోండి నేను ఇది. You are on the same page as Ravana Bharga. అయితే నేను ఎవరినో కొడతాను అన్నమాట. వేరే వాళ్ళ లవ్ లెటర్స్ ఇంట్రెస్ట్ గా చదువుతాంగా. ఓకే, వేరే వాళ్ళ లవ్ లెటర్స్ ని ఇంట్రెస్ట్ గా చదవడం ఉందా లేదా చూద్దాం. ఇంకేం చదవచ్చు? ఎప్పుడు చదవచ్చు? నువ్వు ఆన్సర్ ఆలోచించు. ఇతనికి ఒక్క భవిష్యం అని చెప్పేసి ఒక్క నిమిషం వస్తున్నా. ఓ మై గాడ్, నీకు త్వరలో బట్టతలు వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పింది ఎప్పుడు పోలేదు? ఊరుకోదు, జుట్టు పోదు, జుట్టు పోదు. ఓకే, నువ్వు ఎక్కడున్నావు? రిజల్ట్స్, రిజల్ట్. నువ్వు సగం చెప్పి సగం నాకు వదిలేస్తా. నేనేం చెయ్యాలా తర్వాత? రిజల్ట్స్ వచ్చినప్పుడు అని నేను అనుకోవాలా? చదువుతారు. ఓకే ఉందా లేదా చూద్దాం. చూసారా ఇతని మూమెంట్స్? ఆ పాటకి కూడా బోయ్. ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. జాతకాలు, రాశి ఫలాలు లాంటివి చూసినప్పుడు ఫైనలీ ఇంకా అబ్బాయేగా? అంతేగా. మీరు వెళ్ళండి మేడం. ఏ క్వశ్చన్ ఇద్దాము? ఎటువంటి సందర్భాల్లో మనం నోరు జారుతూ ఉంటాం, అప్పటికి ఇప్పటికే ఏం మారలేదు అని అప్పుడు అంటాం. ఎటువంటి సందర్భాల్లో మనం నోరు జారుతూ ఉంటాము? ఎటువంటి సందర్భాల్లో మనం నోరు జారుతూ ఉంటాం? నాకు ప్రిడిక్షన్ చెప్పండి, నేను ఈ రౌండ్ గెలుస్తానా లేదా? ఓ మై గాడ్, రజనీకాంత్ కి డబ్బింగ్ చెప్పేలా ఉన్నారు. మనో గారు విన్నారా అండి? మనో గారు మీరు కూడా ఇటురండి, మీకు చెప్తా. పక్కన వాడి క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ మనకు తెలిసి ఆపుకొని ఆపుకొని వాడు చెప్పలేకపోతే ఎక్సైట్మెంట్ తో పడక్ మని. వాడి ఆన్సర్ మనం చెప్పేస్తాం, ఉందా లేదా చూద్దాం.
పక్కడో పక్కడో ఎవరు ఆడబోతున్నారు? నేను ఒక ప్రెడిక్షన్ చెప్పబోతున్నాను. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, క్యాష్ భవిష్యవాణిలో పక్కడో పక్కడో ఒక మగాడు ఆడుతున్నాడు. అంటే ఏంటండి? ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి. అవుట్ అయిన వాడి పరిస్థితి ఏమిటో అట్లీస్ట్ ఐఎమ్ ప్రూవెడ్ టు ది వరల్డ్ కాబట్టి నేను సేఫ్. ఒక అబద్ధం ఇంట్లో చెప్పి ఏదో పార్టీకో దేనికో వెళ్ళాము. ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నప్పుడు సడన్ గా పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు ఎక్కడికి అయితే చెప్పామో మర్చిపోయి వేరే ఆన్సర్ చెప్తాం కదా, చూద్దాం. జనరేషన్ ఎలా బాగుపడతాడండి ఇవన్నీ చేయకపోతే? డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, పుస్తకంలో చూస్తాను నీకేం రాసిందో. మీకు మిస్ యూనివర్స్ కాంపిటీషన్ నుంచి కాల్ వస్తుంది, వెంటనే మీరు నిద్రలేస్తారు. అదే మీ భవిష్యవాణి. ఓకే, ఎనీవేస్ లెట్ మీ గెట్ బ్యాక్ టు ది థింకింగ్ పార్ట్. ఇలా చూపించు, వెరీ గుడ్, నీకు 10,000 ఉన్నాయి పెట్టి. హెచ్ఓడికి ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పండి కవర్ చేయడంలో. హెచ్ఓడి దగ్గర కవర్ చేయడం ఉందా లేదా చూద్దాం. పొరపాటున పేరెంట్స్ దగ్గర లవ్ మ్యాటర్ చెప్పేసినప్పుడు, సర్ప్రైజ్ గా ప్లాన్ చేసినటువంటి విషయాన్ని ముందే రివీల్ చేసినప్పుడు, మాటల్లో పొరపాటున ఎదుటి వాళ్ళ లోపాల గురించి చెప్పి బాధ పెట్టినప్పుడు. ఎనీవే అరుణ్, నాకు ముందే తెలుసు నీ భవిష్యవాణి, నువ్వే ఆడబోతున్నావు ఇవాళ పక్కడో పక్కడో. ఓకే, ఇప్పుడు మీరు కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి, మీరు రండి మేడం. సుమా బీభత్సమైన లీగ్ ఒకటి ఆడడం మనం మర్చిపోయామండి. ఆన్సర్ చెప్పొద్దు అంటే ఇది ఇక్కడ నుంచి ఊదితే కరెక్ట్ గా తన తన మీద నుంచి అలా వెళ్ళిపోవాలి. ఈ ఇద్దరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పనిచేసినందుకు మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు? ఏ కీరవాణి గారు, బి మణిశర్మ గారు. ఊదండి ఊదండి. చెప్పండి కీరవాణి గారు, మణిశర్మ గారు. యాక్చువల్లీ మణిశర్మ గారి దగ్గరే కలిసి పనిచేసాము, కీరవాణి సార్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో పనిచేసాం. సో మణిశర్మ గారు, మరి కీరవాణి గారి గురించో మీరేం చెప్పారు? ఒకటే టైమ్ లో వర్క్ చేయలేదు. అడగలేదు అడగలేదు, ఇప్పుడు అడిగారు కదండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు, ఈ ఇద్దరులో ఏ హీరోకి పాడాలని మీరు మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు? ఏ ప్రభాస్, బి పవన్ కళ్యాణ్. ఇక్కడ ఒక్కటి పడకపోయినా మీరు చెప్పక్కర్లేదు. చెప్పండి ఇప్పుడు ఆన్సర్. ప్రభాస్ కళ్యాణ్, ప్రభాస్ కళ్యాణ్. కోరుకునేది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఒక మూవీ చేస్తే అందులో పాట. అంటే తన ఒక పాట పాడటం కోసం వాళ్ళిద్దరు ఒక మూవీ చేయాలని అనుకుంటున్నటువంటి చందు, రాసుకోండిరా. మీకు ఛాన్స్ వస్తే ఈ రెండిట్లో ఏది చేయడం మానేసి ఉండేవాళ్ళు? ఏ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, బి సింగర్ అవడం. చెప్పండి. సింగర్ అవ్వను అని చెప్పడం మానేసి అక్కర్లేదు, ఎంతసేపు ఆలోచించేవాడి. సింగర్ అవ్వను అని చెప్పడం మానేసి వద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీకే, ఈ ఇద్దరులో ఎవరి వాయిస్ మీకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది? ఏ మోహన భోగరాజ్, బి అరుణ్ కౌండి. అరుణ్ భోగరాజ్, అరుణ్ భోగరాజ్. ఎవరెవరండి? మోహన భోగరాజ్ అండి. ఇటువైపు లెఫ్ట్ వైపు నించున్నారు ఆవిడ, అటు రైట్ సైడ్ లో గుబురు చుట్టుతో నించున్నాడే అతనే. లాలా, I'm thinking actually it's a very tough question, but నాకు యాక్చువల్లీ సుమా గారి వాయిస్ ఇంకా ఇంకా వినాలి. సరే ఇదంతా పక్కన పెట్టు, ఇలాంటివన్నీ జరగకూడదు అంటే ఒకసారి చేయి చూపించు. ఏది ఇది? ఇద్దరికి జాతకంలో రాసి పెట్టుంది ఏమిటి? పాట పాడుతూ ప్రపోజ్ చేస్తాడని రాసి పెట్టుంది. మళ్ళీ మళ్ళీ మేము చెయ్యండి, ఏదైనా చెప్పండి. దీంతో ప్రపోజ్ చేస్తే బెస్ట్. పాట పాడుతూ, అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు, ప్రేమ కావాలంటే స్వామి పాదం తాకు తాకు. పదేళ్ల క్రితం ప్రపోజల్ అంటే ఇప్పుడు ఎట్లా వస్తుందండి ఎవరికన్నా? అదే మా ఆయన అయి ఉంటే ఇక్కడ నుంచి లాగితే నేను అక్కడికి వెళ్ళి పడేదాన్ని. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, పకడో పకడో. మొత్తానికి
పాత్రలు వేస్తూ వేస్తూ ఫైనల్లీ ఇక్కడ వరకు వచ్చి 1,75,000 గెలుచుకొని విన్ అయినట్టయితే 8,75,000 తో ఇంటికి వెళ్తాడు. లేదు అంటే 87,500. ఇదిగో ఫోర్ బర్నర్, సైకిల్, కూలర్, వార్డ్రోబ్, డబ్బులు అన్ని ఉన్నాయి. టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫుడ్, విటమిన్స్, దేశము, కరెన్సీ, మూవీ, హీరో, ఇంట్రొడక్షన్ సాంగ్, రాజులు పాలించిన ప్రాంతము, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణ, నవల రచయిత, దేశము, వన్ డే క్రికెట్ టీం కెప్టెన్. మూవీ, హీరో, ఇంట్రొడక్షన్ సాంగ్. సో నేను మూవీ పేరు చెప్తాను, హీరో ఇంట్రొడక్షన్ జరిగిన సాంగ్ ఏంటో చెప్పాలి. 10 క్వశ్చన్స్ ఓవరాల్ గా, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. సూపర్. ఓకే రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాహుబలి. బలి 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 రా బలి. రైట్ ఆన్సర్. పుష్ప. దాకో దాకో మేకా. రైట్ ఆన్సర్. కోకిలి. నొప్పి నొప్పి గున్న ఆ దగడమే. రైట్ ఆన్సర్. అత్తారింటికి దారేది. విడు ఆరడుగుల బుల్లెట్. రైట్ ఆన్సర్. రంగస్థల. రంగ రంగ రంగ. రైట్ ఆన్సర్. ప్రణామం ప్రణామం. రైట్ ఆన్సర్. ఇచ్చి. యాహు యాహు అబోలో యాహు యాహు. రైట్ ఆన్సర్. మిగిలింది ఏంటంటే కేజీఎఫ్. భీమ్లా నాయక్. భీమ్ 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 భీమ్లా నాయక్. కబాలి. నిప్పురా. రైట్ ఆన్సర్. 875,000. వెళ్లే ముందు ఒకసారి దోస్తి సాంగ్ తో ఎండ్ చేద్దామాచ్చిన కౌగిలి దోస్తి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు దమ్ దమ్ దమ్.